హనుమాన్ జయంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించబడ్డ ఆలయంలో శ్రీ విజయ గణపతి శ్రీ అభయాంజనేయ నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విగ్రహదాత వడ్ల తిరుమలయ్య మాట్లాడుతూ 3 రోజుల పాటు శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఊరేగింపు మొదలుకొని హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం హనుమత్ ఉపాసకులు ఉప్పల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. पंचा महेंदर मात्लाडुतू ग्रामंलो अभयांजनेय आलयानिकी सहकरिंचिन वड्ल तिरुमलय्य वारी कुटुंब सभ्युलकु प्रत्येक धन्यवादालु तेलिपारु. ई कार्यक्रमंलो ग्राम उपसरपंच कुम्मट बाबू पंजा महेंदर नरेंदर मारुति पंजा बाबू पंजा सत्तय्य महेश जीपी स्वामी एर्र एल्लय्य चंद्रशेखर राजरेड्डि ग्रामस्थुलु पाल्गोन्नारु. నాగేంద్ర స్వామి ప్రతిష్ట వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం గురించి లోకం సుభిక్షం ఉండడానికి దేశంలో ఈ కరోనా అటువంటి వివిధ వ్యాధులు రాకుండా ఉండడానికి మేము 3 రోజుల నుంచి ఆంధ్ర నుంచి ఒంగోలు మన శివచార్యులు గారు వచ్చి బాగా బ్రహ్మాండం చేశారు. ముందు ముందు ఇటువంటి లోక కళ్యాణం వచ్చి ధర్మరక్షణ గురించి ముందు ముందు ఇక్కడ చేస్తాం. నిజాంపేట్ ग्राम तेरी उठी अखिलांड गौड ब्रह्मांड नायक श्री अभयांजनेय स्वामी दिव्य देवालय वट्ल तिरुमलयाचार्य गारी कुटुंब सभ्युल सहकार मन ग्राम अभयांजनेय स्वामी दिव्य देवालयानी निर्मित जरिगिनदि. प्रतिष्ठा महोत्सव कार्यक्रम 3 రోజుల పాటు నుండి కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నవి. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఉప్పల శ్రీనివాస స్వామి వారి యొక్క ఆధ్వర్యమున వారి యొక్క శిష్య బృందమచే పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరిపించారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా యావన్ మంది భక్తాదులకు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య భోగభాగ్యములు చేకూరాలని ఆ స్వామివార్ల యొక్క కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనసా వాచ కర్మలా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీమన్. మొదటి లేఅవుట్ మొదలు పెట్టినప్పుడు ఎట్లా గాని అంటే విజ్ఞానైన వాళ్ళు కొందరు 4-5 వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఒక విఘ్నేశ్వరుని బొమ్మను పెట్టుకున్నారు. పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎవరో దాన్ని చిన్నగా నష్టం చేశారు. అందువల్ల నష్టపడ్డ విగ్రహాన్ని కంటిన్యూ చేయడం మంచిది కాదు అని చెప్పడంతో గోదావరిలో దాన్ని నిమజ్జనం చేయడం జరిగింది. దాని తర్వాత సంకల్పంతో వినాయకుని యొక్క విగ్రహం దాంతోపాటుగా నాగేశ్వర ప్రతిమ దీనికి తోడుగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మా గురుగారైన శ్రీ జగద్గురు ఆంజనేయ స్వామి వారు ప్రోత్సహించి ఆ విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. అందువలన గ్రామస్థులు భక్తులందరి యొక్క సహకారంతో ఆర్థిక సహకారం శారీరక సహకారం మానసిక సహకారంతో గత ఒక సంవత్సరం నుంచి ఈ దేవాలయం యొక్క పని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా పని మాత్రమే మిగిలిపోయింది. గ్రానైట్ టైల్స్ పని మాత్రమే మిగిలిపోయింది. సో ఈ వీటన్నిటి కూడా నిజాంపేట భక్త మండలి సహాయం చేసినందుకు వారందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞనై ఉంటాను. నా సంకల్ప బలాన్ని వారు పూర్తి చేసినందుకు నేను భగవంతుని సర్వదా కృతజ్ఞనై ఉంటానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మొత్తానికి ఆ యజ్ఞ యాగాదులకు ఈ అన్నదాన ఖర్చులకు పూర్తి ఖర్చులు భరించి మా నిజాంపేట ప్రజలను భక్తి పరవశంలోకి ముంచినందుకు మేమందరం పాదాభివందనం తెలుపుతున్నాం వడతిరుమలయ్య గారికి. ఈ ఆలయ నిర్మాణానికి వడతిరుమలయ్య గారు పూర్తిగా వనరులు స్వయంగా సమకూర్చి ఈ వినాయకుడు నాగదేవత అభయాంజనేయ విగ్రహాలు పెట్టించి యజ్ఞ యాగాలు చేయించి నిజాంపేట ప్రజలకు భక్తిని పెంపొందించడానికి సహకరించి ఈ గుడిని కట్టించినందుకు మేము వడ్ల తిరుమలయ్య గారికి పాదాభివందనం తెలుపుతున్నాము.